హాయ్ ఫ్రెండ్స్ నేను మీ నాగరాజు ఫ్రెండ్స్ మనకు కార్మిక శాఖలో పోస్టుల భర్తీకి ఆర్థిక శాఖ అనుమతి అని చెప్పి ఈరోజు సాక్షి న్యూస్ పేపర్లో ఒక ఆర్టికల్ వచ్చింది సో ఇదేంటో తెలుసుకుందాం సో ఈ వీడియో మాత్రం మీకు జెన్యున్గా నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి ఓకేనా వీడియో ఎండింగ్ వరకు చూడండి ఎటువంటి లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ మరియు ఎడ్యుకేషన్ వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బిల్ బటన్ని క్లిక్ చేయండి ఓకే సో ఇక్కడ చూసినట్లయితే కార్మిక శాఖలో ఖాళీగా ఉన్న ఇరవై ఎనిమిది పోస్టులను భర్తీ చేసేందుకు ఆర్థిక శాఖ అనుమతిచ్చింది డైరెక్ట్ రిక్రూట్మెంట్ విధానంలో తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ టీఎస్పిఎస్సి ద్వారా ఈ పోస్టులను నింపేందుకు అనుమతిస్తూ ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి కె రామకృష్ణారావు బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు డైరెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ పరిధిలో అసిస్టెంట్ డ్రాఫ్ట్మెన్ ఒకటి జూనియర్ అసిస్టెంట్ పదకొండు జూనియర్ స్టెనోగ్రాఫర్ ఒకటి పోస్టులు లేబర్ కమిషనర్ పరిధిలో అసిస్టెంట్ కమిషనర్ ఏడు సీనియర్ స్టెనోగ్రాఫర్ మూడు జూనియర్ అసిస్టెంట్ ఐదు పోస్టుల భర్తీకి అనుమతిస్తూ అనుమతిస్తున్నట్లు ఈ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు ఓకే చూశారు కదా ఫ్రెండ్స్ ఈ విధంగా మనకు ఈ యొక్క ఇరవై ఎనిమిది పోస్టులకు సంబంధించి కానీ వీటిని భర్తీ చేసేందుకు ఉత్తర్వులు అనేవి జారీ కావడం జరిగింది సో ఆర్థిక శాఖ అనుమతించడం జరిగింది కార్మిక శాఖకు సంబంధించి ఓకేనా సో ఇది మనకైతే ఉన్నటువంటి అప్డేట్ ఉన్న ఇన్ఫర్మేషన్నే నేను మీ ముందుకు తీసుకొచ్చాను సో మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్